వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించిన వైఎస్ జగన్ ఎక్స్ అఫీషియోతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటవుతోంది. గత ప్రభుత్వంలో 18 మందితో పాలక మండలి ఉండేది. ఇప్పుడు సంఖ్య పెంచి 28 మందికి అవకాశం కల్పించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి, తెలంగాణ నుంచి 7 అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడు నుంచి 4, కర్ణాటక నుంచి 3 ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. అలాగే టీటీడీ పాలక మండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం. టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా: ఆంధ్రప్రదేశ్ వి ప్రశాంతి, యువి రమణమూర్తి ఎమ్మెల్యే, మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యే, గొల్ల బాబురావు ఎమ్మెల్యే, నాదెండ్ల సుబ్బారావు, డిపి అనంత, చిప్పగిరి ప్రసాద్ కుమార్, కె పార్థసారథి ఎమ్మెల్యే. ఇక తెలంగాణ నుండి అయితే జె రామేశ్వరరావు, బి పార్థసారథి రెడ్డి, యు వెంకట భాస్కర్ రావు, మూరంశెట్టి రాములు, డి దామోదర్ రావు, కె శివకుమార్, పుట్టా ప్రతాప్ రెడ్డి. ఇక తమిళనాడు నుండి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్ శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముత్తువరపు, కుమారగురు ఎమ్మెల్యే. ఇక కర్ణాటక నుండి రమేష్ శెట్టి, సంపత్ రవి నారాయణ, సుధానారాయణ మూర్తి. ఢిల్లీ నుండి ఎంఎస్ శివశంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేష్ శర్మ. ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా చైర్మన్ టీయుడిఏ, ఎస్పీఎల్ సిఎస్ కమిషనర్ ఎండోమెంట్స్, ఈఓ టీటీడీ.